Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasvataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనుష్యుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ సంకల్పాలలో ఈ కార్యాన్ని నేను సాధించాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి ప్రణాళిక ఒకటి ఉంటుంది. అలా కార్యక్రమాన్ని సాధించాలి అనేటటువంటి పట్టుదలతో సాధన చేస్తూ ఉండగా ప్రతిబంధకాలు కూడా చాలా సహజంగానే వస్తాయి. ఎందుచేత ప్రతిబంధకాలు వస్తాయి అంటే, కేవలం మనం ఒక ప్రణాళికను నిర్మాణం చేసుకుని పవిత్రంగా ముందుకు వెడుతున్నాము అన్నంత మాత్రం చేత మనం అనుకున్నవి సాధింపబడతాయి అని అనుకోవడం పేరాశ. ప్రతిబంధకాలు అనేక కారణాల వల్ల రావచ్చు. ఎవరిలోనో ఉన్నటువంటి వేరొక అపోహ, లేదా ఎవరిలోనో ఉన్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయం, దాని చేత మనకి ప్రతిబంధకంగా మారచ్చు. లేదా కార్యసాధన చెయ్యాలి అనుకున్నప్పుడు మన బుద్ధిలోనే ఎక్కడైనా వైక్లభ్యం రావచ్చు, దానివల్ల చిన్న పొరపాటు, ఒక తడబాటు ఏర్పడచ్చు. ఒక్కొక్కసారి శరీరం సహకరించకపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రకృతి వైపు నుంచి ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. అప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడంలో ఎంత పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుందంటే, నేను అసలు ఈ కార్యక్రమాన్ని ఇక కొనసాగించడం సాధ్యం అవుతుందా, నేను దీన్ని సాధించగలనా అన్నంత ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది చాలా చిన్న ప్రతిబంధకం నుండి అసలు ఈ కార్యక్రమం కొనసాగుతుందా జరుగుతుందా అన్నంత వరకు కూడా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కానీ సాధకుడు అన్నిటికన్నా ముందు నేర్చుకోవలసినటువంటి విషయం, మనసులో పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, అన్ని వేళలా కాలము మనకు అనుకూలంగా ఉండదు, ప్రతిబంధకాలు కూడా ఏర్పడతాయి. మనం అనుకున్నటువంటి కార్యక్రమం అనుకున్నట్టుగా కొనసాగదు, మధ్య మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా మనం అధిగమించగలిగితే, అప్పుడు కూడా మనం ప్రారంభించినప్పుడు ఎంత సంతోషంతో ఉన్నామో, మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో, ప్రతిబంధకాలు వచ్చినప్పుడు కూడా సంతోషాన్ని విడిచిపెట్టకుండా అంతే సంతోషంతో పెట్టుకున్నటువంటి లక్ష్యమునందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలిపోనటువంటి బుద్ధిని నిలబెట్టుకోగలిగితే, అటువంటి సాధకుడు కార్యాన్ని సాధించుకోవడమే కాదు, అతను చరిత్రలో భవిష్యత్తులో సమున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా ప్రకాశిస్తాడు. అందుకే ఈ లక్షణం ప్రతి వారి యందు కూడా అత్యంత అవసరం. అది విద్యార్థి, ఉద్యోగ, కళాకారుడా, ఆధ్యాత్మిక రంగంలో సాధన చేస్తున్నవాడా, ఉపన్యాసకుడా, గాయకుడా, నృత్యం చేసేవాడా, ఒక చిత్రలేఖనం చేసేవాడా, శిల్ప, ఉద్యోగ, అధికార, వీటితో సంబంధం ఉండదు. ఎవరికైనా సరే ప్రతిబంధకం అనేటటువంటిది జీవితంలో వచ్చి తీరుతుంది. కానీ ఆ ప్రతిబంధకము మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నైరాశ్యమునకు కారణము కారాదు. నైరాశ్యం ఎటువంటిది అంటే, మనిషిని మృత్పిండంగా మార్చేస్తుంది. మృత్పిండము అంటే మట్టి ముద్ద. ఒకసారి మట్టి ముద్ద చేయి జారి కింద పడిపోయిందనుకోండి, ఇక పైకి లేవడం దానికి చేత కాదు, నేలని అంటిపెట్టుకుని ఉండిపోతుంది. అదే ఒక బంతి చేతిలోంచి జారి కింద పడిందనుకోండి, ఎంత బలంగా కింద పడిందో అంత బలంగా పైకి లేస్తుంది. నైరాశ్యము జీవితంలోకి రాకుండా చూసుకున్నవాడు బంతిలాంటి వాడు. నైరాశ్యమునకు వశపడిపోయినటువంటి వాడు, అదిగో మృత్పిండం ఎలా ఉంటుందో అటువంటి వాడు. అందుకే ఎవరు నైరాశ్యము లేకుండా ఉంటారో వాళ్ళే జీవితంలో సమున్నతమైనటువంటి స్థానానికి చేరగలుగుతారు, నిరాశ రాకుండా ఉండదు. ఎంతటి మహాత్ములకి కూడా జీవితంలో ప్రతిబంధకాలు ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు కించిత్ భంగపాటు, బాధ, ఇటువంటివి మనసుని తొలవకపోవడం అన్నది ఉండదు. కానీ మళ్ళీ యథాస్థితిలో ఊంచుకోవడానికి వాంగ్మయం అవసరం, గురువుగారు అవసరం, చదువుకున్నటువంటి పుస్తకాలు అవసరం, తన అనుభవాలు అవసరం, తాను ఎవరితో కూడి ఉన్నాడన్నది అవసరం.
తాను ఎటువంటి వ్యక్తులతో కూడి ఉన్నాడో అటువంటి వారి వలన మళ్ళీ ఉత్సాహం కలుగుతుంది. వాళ్ళు మరీ కిందకి లాగేసేటువంటి వాళ్ళు. ఎందుకు వచ్చింది లేరాహిక నువ్వు ఆ ప్రయత్నంలో వెళ్ళవద్దని చెప్పి నైరాశ్యంలో మరింత ముంచేసే వాళ్లతో కలిసి ఉన్నాడనుకోండి, అటువంటి వ్యక్తి పైకి రాలేడు. అలా కాదు, ప్రతిబంధకం రాకుండా ఎలా ఉంటుంది? కాల్చనిదే, మెరుగుపెట్టనిదే, పుటం వెయ్యనిదే బంగారానికి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ ప్రతిబంధకం కూడా మీ యొక్క ప్రకాశవంతమైనటువంటి జీవితానికి, విశేషమైనటువంటి యశస్సుని పొందడానికి కారణమవుతుంది. మీ పథంలో మీరు బయలుదేరండి అని చెప్పి వెన్ను తట్టగలిగినటువంటి మంచి వ్యక్తులు కూడా జీవితంలో, సహచర్యంలో, సాంగత్యంలో ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళగలుగుతాడు. నేను మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో స్వామి హనుమ ఒక్కరే బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఎంత ఉత్సాహంగా బయలుదేరారంటే ఆయన అసలు జగామలంకాం మనసామనస్వి, మనస్సుతో లంకాపట్టణానికి వెళ్ళిపోయారు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఆయన బెంగపెట్టుకోలేదు. సీతమ్మ కనపడి తీరుతుంది ఈ నమ్మకంతో లంకాపట్టణాన్ని అంతటినీ శోధించారు. చివరికి ఆయనే ఒక మాట అన్నారు, చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపరి నజగాయ సహా అన్నారు. నేను ఈ కాంచన లంకలో 4 అంగుళాలు విడిచిపెట్టకుండా వెతికేశాను, కానీ నాకు ఎక్కడా సీతమ్మ కనపడలేదు. విశేషమైనటువంటి నైరాశ్యం వచ్చేసింది. ఇక నాకు సీతమ్మ కనపడదు, నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, ఇక సీతమ్మ కనపడలేదు కాబట్టి నేను ఈ విచారవదనంతోనే తిరిగి వెళ్ళాలి. లోపల ఎన్ని ఆలోచనలు ఆయనని ముప్పిరిగుని ఉంటాయి. తరువాతి ఘట్టంలో వాల్మీకి మహర్షి చెప్పారు, అసలు సీతమ్మ ఉందో లేదో, సీతమ్మ శరీరం విడిచిపెట్టిందో, సీతమ్మ రావణాసురుని యొక్క అభిలాషని మన్నించిందో, నేను తిరిగి వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న మాట చెప్తే వానరులు బతుకుతారో బతకరో, ఈ వార్త తెలిసిన రాముడు ఉంటాడో ఉండడో, రాముడు లేని లక్ష్మణుడు ఉండడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసలరాజ్యం, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళెవ్వరు ఉండరు అంటే ఇది ఎటువంటిది అంటే ఊక రాశిలో నిప్పురవ్వ పడిందనుకోండి, ఊక అంతా మెల్లిగా ఎలా అంటుకుంటుందో అలా నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి, అంతటి మహానుభావుడు, అంతటి ఉత్సాహవంతుడు, ఆయనకి ఒక్కసారి నైరాశ్యంతో కూడిన ఆలోచన బయలుదేరితే, దానికి అడ్డుకట్ట వెయ్యకపోతే అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఆ ఆలోచన నేను వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న వార్త చెప్పినంత మాత్రం చేత యువతల వానరులు ఉండరు, సుగ్రీవుడు ఉండడు, అంగదుడు ఉండడు, తార ఉండదు, రుమ ఉండదు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉండరు, ఆ కౌసల్యాసుమిత్ర కైకేయి ఉండరు, కోసలరాజ్యం ఉండదు, ఆ రాముని యొక్క వంశం ఉండదు, యువతల వానర జాతి ఉండదు. 2 వంశములను పాడి చేసేటటువంటిది, 2 జాతులను పాడు చేసేటటువంటి ఈ వార్త చెప్పకుండా ఉంటే మంచిది కదా. కాబట్టి అసలు నేను వెళ్ళనే వెళ్ళను, నేను నా శరీరమే వదిలేస్తానన్నారు. అంటే హనుమ అంతటి మహానుభావుడు కూడా ఎంతటి తీవ్రమైన నైరాశ్యానికి వెళ్ళిపోయారో చూడండి. ఆఖరికన్నారు, ఆత్మహత్య దోషం కదూ, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజాం, చేతిలో పడిందా తింటాను, దొరికిందా తాగుతాను, లేదా ఇక్కడే శరీరం విడిచిపెట్టేస్తాను, పక్షులు క్రూర మృగాలు వచ్చి నా శరీరాన్ని తినేస్తాయన్నారు. ఇంత నైరాశ్యానికి వెళ్ళిపోయినటువంటి హనుమ కాబట్టి అందుకు సుందరకాండ పారాయణ చేయమంటారు. మహానుభావుడు వెంటనే ఒక ఆలోచన చేశారు, మనిషి ఒక్కసారి నిరాశకి గురైపోతే, ఆ నిరాశ అన్న దాంట్లో కూరుకుపోతే వాడి ఆలోచనలు ఎంత భయంకరమైనటువంటి దిశ వైపుకి వెళ్ళిపోతాయంటే, ఇక అసలు తాను ఉండడాన్ని కూడా అంగీకరించడు, ఎవరూ ఉండరనుకుంటాడు. వెంటనే ఒక మాట అంటారు, అసలు అనిర్వేదశ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా, తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. అనిర్వేదశ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, నిర్వేదము ఆ నిరాశ లేకుండా ఉండడమే మనిషిని శోకం మనసంతా అల్లుకుపోకుండా ఉండగలగడమే
ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడగలగడమే. సమస్యని పరిష్కరించడానికి మార్గం సమస్యని ఎదుర్కోవడం ఒక్కటే అనేటటువంటి ధృతితో ఎవడు నిలబడగలడో వాడు మాత్రమే ఐశ్వర్యమును పొందగలడు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అటువంటి వాడు మాత్రమే సుఖాలు పొందుతాడు. అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక, సర్వకాలములయందు మనుష్యనకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉంటే నిరాశయందు కూరుకుపోకుండా ఉండడమే. అలా నిరాశయందు కూరుకుపోకుండా ఎవడు ఉన్నాడో అటువంటి వాడు దేనినైనా జీవితంలో సాధించగలడు. అసలు అనిర్వేదం అనేటటువంటిది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ మనుష్యుని యందు ప్రకాశించవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ, తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహేముత్తమం. కాబట్టి నేను ఈ శోకాన్ని విడిచిపెట్టేస్తాను, విడిచిపెట్టి ఉత్సాహాన్ని పుంజుకుంటాను. పుంజుకొని పూర్వం లంకాపట్టణాన్ని నేను ఎలా వెతికానో అలాగే వెతికి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడతానన్నారు. ఎప్పుడైతే ఒక్కసారి శోకాన్ని విడిచిపెట్టేస్తానని ఉత్సాహం పుంజుకున్నారో, శోకాన్ని విడిచిపెట్టి ఉత్సాహం పొందారో, ఇత పూర్వం జరిగినటువంటి పొరపాటు ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది. ఉత్తర క్షణంలో సీతమ్మని ప్రార్థన చేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇంతసేపు సీతమ్మ తల్లి దర్శనం కావడానికి ఏది ప్రతిబంధకంగా బుద్ధిలో నిలబడిందో ఆ ప్రతిబంధకాన్ని గుర్తించగలిగినటువంటి శక్తి బుద్ధి పొందింది. ఇందువల్ల శోకాన్ని విడిచిపెట్టి ఉత్సాహాన్ని పొందగానే అంతే శరణాగతి చేశారు, సీతమ్మకి నమస్కరించారు, రామచంద్రమూర్తికి నమస్కరించారు, బయలుదేరారు. అశోకవనం కనపడింది, సీతమ్మ తల్లి యొక్క దర్శనమైంది. అంటే మనిషికి అన్నిటికన్నా ప్రబల శత్రువేది అని రామాయణంలో చెప్పబడింది అంటే శోకమే. ఆ శోకమునకు ఎన్నడూ కూడా నీవు వశపడవద్దు. శోకమునకు వశపడకుండా సమస్యని గుర్తించి సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధపడిన వాడు ఎవడున్నాడో, సమస్యకి పరిష్కారం ఒక్కటే తప్ప సమస్యకి లొంగిపోయిన వాడు సమస్యకి పరిష్కారాన్ని సాధించలేడు, తాను ఆహుతైపోతాడు తప్ప అని తెలుసుకున్నవాడెవరున్నాడో వాడు సమస్యని పరిష్కరించడం కాదు, వాడి కొన్ని కోట్ల మందికి జీవితంలో ఆదర్శప్రాయుడవుతాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను. మహాత్మా